నేను ఇంకా మొత్తం చూడలేదు. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మా పెద్దనాన్న గారు చూస్తున్నారు, సో ఆయనతో వాచ్ చూస్తాను. నా క్యారెక్టర్ నేను సినిమాలో మెడిసిన్ చదువుతాను, డాక్టర్ అంటే రియల్ లైఫ్ అవ్వలేను, డాక్టర్ సినిమాలో చేస్తున్నాను. అంటే ఒక ఎన్ఆర్ఐ అనమాట, పుట్టి అక్కడ పెరిగిన క్యారెక్టర్. సో మేజర్గా క్యారెక్టర్ గురించి చెప్పాలని అంటే హీజ్ అ స్టూడెంట్ స్టడీయింగ్ డాక్టర్ మెడిసిన్ గోయింగ్ బి అ డాక్టర్. నేను చదివానండి బా, డిగ్రీ చేశాను, బీకామ్ కంప్లీట్, నాకు ఇష్టం ఉండే చేశాను, అకౌంట్స్ అని నాకు ఇంట్రెస్ట్. బట్ దాని తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కొంచెం టైం రెస్ట్రెంట్ వల్ల కుదరలేదు. మెడిసిన్ నేను మెడిసిన్ దగ్గర కూడా వెళ్ళాను, నేను టెన్త్లోనే వదిలేసాను సైన్స్ కానీ. అంటే నాకు పర్టికులర్గా ఇప్పుడు హీరోయిజం ఉండాలనే ఆ స్పెసిఫికేషన్ నాకు నిజంగా ఫస్ట్ నుంచి లేదు. కొన్ని కొన్నిసార్లు అలాంటి సినిమాలు వచ్చినాయి, కొన్నిసార్లు లేవు. కొన్ని ఇప్పుడు కంచి సినిమాలు కూడా స్పెసిఫిక్గా హీరోయిజం అంటే ఎక్కడ ఉండదు. నాకు మెయిన్ కథా క్యారెక్టర్స్లో ఆనెస్టీ అన్నీ నచ్చే ఒప్పుకున్నాను ఈ సినిమా కూడా. నాకు అదో పెద్ద రెస్ట్రెంట్ కాదు, అంటే హీరోయిజం ఉందా లేదా అనేది పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఈ సినిమాలో ఇనీషియల్గా ఆయన అనుకున్నప్పుడు ఒక రెండు ఫైట్లు అనుకున్నారు కథ ప్రకారంగానే, బట్ డ్యూ టు ఫ్యూ రీజన్స్ ఒక ఫైట్ తీసేసారు, కొంచెం ఎక్సెస్గా అనిపించింది. అది అదేదో ఇన్పుట్ కావాలి నేనున్నాను పెట్టింది కాదు ఆయన, ఇంకా ఈ సినిమాలో ఆయన అట్లా రాసుకున్నారు అంతే తప్ప స్పెసిఫిక్గా హీరోయిజం అనేది. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ద స్టోరీ ఈజ్ హ్యాపీ. అంటే అల్టిమేట్గా వాళ్ళకి సినిమా బాగుంటే దే విల్ బి వెరీ హ్యాపీ. ఇవన్నీ చూడరు, నాకు తెలుసు వాళ్ళ గురించి కొంచెం. అల్టిమేట్గా ఫిల్మ్ బాగుంటే దే విల్ వాచ్ ఇట్ అండ్ దే విల్ బి హ్యాపీ. అంటే ఎక్స్పెక్టేషన్ 100% ఉంటాయి, బట్ మన ట్రైలర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి మేము అదేగా చూపించాలని ట్రై చేస్తున్నాం, వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్, మా సినిమాలో ఇదే ఉంటుందని కంటెంట్ చాలా క్లియర్గా పుష్ చేస్తాం. సో సినిమా థియేటర్కి వచ్చే ఆడియన్స్కి నాకు తెలిసి వాళ్ళకి సడన్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని రాదు సినిమాలో, మీరు అనుకుందే ఉంటుంది సినిమా. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా, దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.